गुड ईवनिंग ऑल वेलकम टू आईएसी वीडियो लो इंपॉर्टेंट करंट अफेयर्स एमसीक्यूज डिस्कस चेद्दाम फर्स्ट वन चूद्दाम व्हाट अमाउंट ऑफ इंडिया हैज बीन सैंक्शन बाय एक्सिस बैंक फॉर इंडिया हेल्थ केयर सेक्टर अंडर समृद्धि फैसिलिटी अनेदी इंडिया लो एस्पेशली मन की आईआईटी दिल्ली ओकटी एंड नेक्स्ट नेशनल हेल्थ केयर ओकटी एंड नेक्स्ट वच्चेटप्पटिकी मन की यूनाइटेड स्टेट्स एजेंसी फॉर इंटरनेशनल डेवलपमेंट अनेदी उंदी सो एजेंसी फॉर इंटरनेशनल डेवलपमेंट ఈ మూడు కలిసి సంయుక్తంగా సమృద్ధి ఫెసిలిటీ అనే దాన్ని తీసుకొచ్చాయి హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో అవి నర్సెస్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ ల్యాబొరేటరీస్ కావచ్చు మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం కోసం సమృద్ధి ఫెసిలిటీని తీసుకొచ్చాయి అయితే క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు ఈ సమృద్ధి ఫెసిలిటీ ఏదైతే తీసుకొచ్చారో ఆరోగ్య సంరక్షణ కోసం సో దీంట్లో యాక్సిస్ బ్యాంక్ ఎంత మొత్తంలో రుణం మంజూరు చేసింది అని అడుగుతున్నారు 150 మిలియన్ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ 150 మిలియన్ డాలర్లని సమృద్ధి సౌకర్యం కింద భారతదేశపు ఆరోగ్య సంరక్షణ రంగం కోసం యాక్సిస్ బ్యాంక్ ఇంత మొత్తంలో రుణాన్ని జారీ చేయడం జరిగింది మంజూరు చేయడం జరిగింది ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి Which of these has been awarded for the special jury award at the 9th edition of Federation of Indian Chamber Commerce of Industry Water Awards? So, మనకి FICCI Water Awards అనేవి ఇటీవల జరిగాయి. దాంట్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది దేనికి లభించింది అని అడుగుతున్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా లేదా నమామి గంగా అని కూడా పిలవచ్చు. సో నమామి గంగా అనే ప్రాజెక్ట్ని 2014లో కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న ఏవైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా గంగా నీటిపారుదల వసతి ద్వారా వివిధ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డెవలప్ చేయడం వాటర్ ఫెసిలిటీస్ని కల్పించడం దాంతోపాటు గంగా నదిని తిరిగి పునరుద్ధరించడం రిజ్యువేట్ చేయడం అనేది నమామి గంగ యొక్క ప్రధాన ఉద్దేశం 2016లో దీనికి సంబంధించి ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అలాంటి నమామి గంగా లేదా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే దానికి 9th FICCI వాటర్ అవార్డ్స్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది దక్కింది సో నమామి గంగా అంతా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది గజేంద్ర సింగ్ షెకావత్ ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియా హ్యాస్ సైన్డ్ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ విత్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ITU ఇన్ విచ్ సిటీ ఆఫ్ ద కంట్రీ దేశంలోని ఏ నగరంలో ITU యొక్క ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపన కోసం భారతదేశం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్తో హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్పై సంతకం చేసింది అని అడుగుతున్నారు సో మనకి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో అది స్విట్జర్లాండ్లో ఉంది జెనీవా అండ్ స్విట్జర్లాండ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సో అదేం చేస్తుందంటే స్పెక్ట్రమ్ రేడియేషన్కి సంబంధించి శాటిలైట్స్కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉందో అంతర్జాతీయ వ్యాప్తంగా దాని సేవలను అందిస్తుంది సో అయితే ITU ఇటీవల ఇండియా ఒక ఒప్పందం చేసుకుంది దీని ఇన్నోవేషన్ సెంటర్ని ఏరియా ఆఫీస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో శ్రీలంక కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు నేపాల్ కావచ్చు వీటన్నిటికీ కూడా సేవల్ని అందిస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ ఆఫీస్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయనున్నారు అని అడుగుతున్నారు న్యూఢిల్లీలో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ సో మనకి న్యూఢిల్లీలో ITU యొక్క ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపన కోసం భారతదేశం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్తో ఒక హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ని సంతకం చేయడం జరిగింది ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ ద ఎయిర్లైన్ కంపెనీ జెట్ ఎయిర్వేస్ సో జెట్ ఎయిర్వేస్కి మనకి నూతనంగా అపాయింట్ అయిన CEO ఎవరు అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేటప్పటికి సంజీవ్ కపూర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్ సో సంజీవ్ కపూర్ గారు ఒబ్రయా హోటల్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ స్పైస్ జెట్కి కూడా తన సేవల్ని అందించారు అండ్ ముఖ్యమైన పదవిలో అండ్ దాని తర్వాత ఇప్పుడు సంజీవ్ కపూర్ గారిని జెట్ ఎయిర్వేస్కి CEOగా అపాయింట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది సో నూతన జెట్ ఎయిర్వేస్ CEOగా ఎవరు ఉన్నారు అంటే సంజీవ్ కపూర్ గారు ఉండడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ అమన్ లేఖీ హ్యాస్ రీసెంట్లీ రిజైన్డ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ సో మనకి ఇటీవల అమన్ లేఖీ రెజిగ్నేషన్ ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఆయన ఏ పదవికి మనకి రాజీనామా చేశారని అడుగుతున్నారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మీకు సాధారణంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా తెలుసు భారతదేశంలోనే హయ్యెస్ట్ లా ఆఫీసర్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని చెప్తారు సో ఆ పదవి తర్వాత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవి మనకి హయ్యెస్ట్ లా ఆఫీసర్స్ కింద ఇండియాలో తీసుకోవడం జరుగుతుంది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు. కానీ అపాయింట్మెంట్ కమిటీస్ ఆఫ్ క్యాబినెట్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉందో అది ఇచ్చిన సలహాల మేరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈయన గురించి ఆర్టికల్ 76లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. 2018లో మొట్టమొదటిసారిగా అమన్ లేఖీ గారిని అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు. 2020లో తిరిగి అపాయింట్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అండ్ ఆయన యొక్క పదవీ కాలం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు కూడా కొనసాగుతున్నట్లుగా చెప్పడం జరిగింది అప్పట్లోనే. బట్ ఈ నేపథ్యంలో అమన్ లేఖీ గారు రీసెంట్గా తన పదవికి రెజిగ్నేషన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక లెటర్ని లా మినిస్టర్ అయిన కిరణ్ రిజ్జు గారికి అడ్రస్ చేస్తూ ఆయన రాయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రికెట్ లెజెండ్ షేన్ వాన్ హ్యాస్ పాస్డ్ అవే. హీ ప్లేడ్ ఫర్ విచ్ కంట్రీ? క్రికెట్ దిగ్గజం అయిన షేన్ వాన్ గారు ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశం తరపున ఆడారని అడుగుతున్నారు. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రముఖ స్పిన్నర్గా మనకి షేన్ వాన్ గారు చెప్పచ్చు. దాదాపుగా 15 సంవత్సరాలు పలు అంతర్జాతీయ మ్యాచెస్ని ఆడడం జరిగింది ఈయన. అండ్ దానితో పాటుగా రాజస్థాన్ రాయల్స్కి 2008లో మొట్టమొదటి కెప్టెన్ గా, ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్గా కూడా ఆయన మనకి వ్యవహరించడం జరిగింది. అలాంటి షేన్ వాన్ గారు రీసెంట్గా మరణించారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఫార్మర్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్ హ్యాస్ పాస్డ్ అవే. హీ హ్యాడ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. పంజాబ్. సో పంజాబ్కి గవర్నర్గా ఆయన విధులు నిర్వహించడం జరిగింది. అలాగే దాంతోపాటుగా చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా కూడా వర్క్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ పంజాబ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఒబెసిటీ డే 2022? ప్రపంచ ఉబకాయం దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. మార్చ్ 4న దీనిని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. ఉబ్బకాయం వల్ల చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దానివల్ల చాలా డిసీజెస్ని ఫేస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అవేర్నెస్, అవగాహన ఇవ్వడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2015లో మార్చ్ 4న మొట్టమొదటిసారిగా వరల్డ్ ఒబేసిటీ డే, ప్రపంచ ఉబకాయ దినోత్సవాన్ని రికగ్నైజ్ చేసింది. అయితే 2022కి సంబంధించిన థీమ్ ఏంటంటే ఎవ్రీబడి నీడ్స్ టు యాక్ట్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ అ క్యామల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ ఇన్ ఇట్స్ బడ్జెట్ 2022-23? 2022-23కి సంబంధించిన బడ్జెట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెల్ని రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి అండ్ ఒక పాలసీని ప్రవేశపెట్టింది అని అడుగుతున్నారు. రాజస్థాన్. ఎందుకంటే 2014లో రాజస్థాన్ తన రాష్ట్రం యొక్క స్టేట్ యానిమల్గా ఒంటెల్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే రాజస్థాన్లోని ఒంటెల సంఖ్య 2 లక్షల కన్నా తక్కువగా ఉందని చెప్తున్నారు. అండ్ 1.5 లాక్స్, 2012 నుంచి ఇప్పటికి చూసుకుంటే 150,000 దాకా ఒంటెల పాపులేషన్ని, క్యామల్ పాపులేషన్ని రాజస్థాన్ కోల్పోయినట్లుగా చెప్పడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఈ క్యామల్స్కి సంబంధించిన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ తీసుకోవడానికి ఒక పాలసీని రాజస్థాన్ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఐఆర్సిటీసీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ డిజిటల్ పేమెంట్స్ యాప్ టు ప్రొవైడ్ డిజిటల్ టికెటింగ్ సర్వీసెస్ టు కన్జ్యూమర్ త్రూ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్? సో మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ద్వారా, ఇంకా యూపీఐ లేదా డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా, సో మనకి ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ లేకపోతే రిజర్వేషన్ కానీ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ తీసుకోవడం కోసం ఐఆర్సిటీసీ ఇలాంటి ప్రాజెక్ట్ని అభివృద్ధి పరచడానికి ఈ కింది వాటిలో వేటితో టైఅప్ అయింది అని అడుగుతున్నారు. పేటీఎంతో. సో పేటీఎం ఇక మీదట భారతదేశంలోని ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ఏటీవీఎంస్ని అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మనం మనీని పే చేసి ఈ ప్లాట్ఫామ్ టికెట్స్ని కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ అన్రిజర్వ్డ్ టికెట్స్ ఏవైతే వీటిని డిజిటల్ టికెటింగ్ రూపంలో పొందొచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెయ్యం లేదా కలియట్టం ఈజ్ అ రిచువల్ డాన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? సో మనకి తెయ్యం లేదా కలియట్టం అనేది ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రదర్శించబడే ఒక ఆచార నృత్యం అని చెప్పేసి అడుగుతున్నారు. కేరళ. కేరళకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫోక్ డాన్స్గా దీన్ని చెప్పొచ్చు. కలియట్టం అనేదాన్ని, ముడియట్టం, కలియట్టం, ఇవన్నీ, మోహినియట్టం, ఇవన్నీ కూడా కేరళకి సంబంధించిన మనకి ప్రముఖమైన డాన్సెస్గా చెప్పచ్చు. కొన్ని కొన్నిసార్లు తమిళనాడులో కూడా కొన్ని కొన్ని పండుగల సందర్భాల్లో కలియట్టం అనేది ప్రదర్శించబడుతుంది. బట్ స్వతహాగా ఇది కేరళకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోలాటం అనేది ఆల్రెడీ మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. యక్షగాన లాంటివి కర్ణాటకకి సంబంధించినట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద జన్ ఔషధి బాలమిత్ర ప్రోగ్రామ్? సో రీసెంట్గా జన్
జన్ ఔషధి బాలమిత్ర ప్రోగ్రామ్ అనే దాన్ని మనకి ఔషధి దివాస్ వీక్ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనరిక్ మెడిసిన్స్కి సంబంధించిన వాల్యూస్ని, వాటి యొక్క ప్రాముఖ్యతని ఎడ్యుకేట్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఎడ్యుకేట్ చిల్డ్రన్ అండ్ ఏదైతే మనకి జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయో ప్రధానమంత్రి బాల జన్ ఔషధి ప్రోగ్రామ్కి సంబంధించి, సో వాటికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం కోసం ఈ బాలమిత్ర కార్యక్రమాన్ని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల వార్తల్లో కనిపించిన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో ఉందని అడుగుతున్నారు. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉక్రెయిన్కి సంబంధించింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా ఉక్రెయిన్లో ఉన్న జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఆల్మోస్ట్ రష్యా కైవసం చేసుకున్నట్లు, అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ని కంప్లీట్గా నిలిపివేసినట్టుగా, సో మనకి ఒకదాని తర్వాత ఒకటి వార్తలు వస్తూనే ఉంటున్నాయి. సో ఈ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉక్రెయిన్కి సంబంధించింది. ఇటీవల ఈ రష్యా ఉక్రెయిన్ అటాక్స్లో ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఫర్ ఫోర్ వీలర్స్ విత్ 121 ఛార్జింగ్ పాయింట్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ దిస్ సిటీ. భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని గురుగ్రామ్లో ఇటీవల ప్రారంభించారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ స్వదేశీ దర్శన్ అవార్డ్స్. సో స్వదేశీ దర్శన్ అవార్డ్స్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మనకి ప్రకటించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వదేశీ దర్శన్ అనే ప్రోగ్రామ్ని 2014-15లో మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజమే తీసుకొచ్చింది భారతదేశంలో టూరిజాన్ని డెవలప్ చేసేందుకు. 15 సర్క్యూట్స్, థిమాటిక్ సర్క్యూట్స్తో ఈ స్వదేశీ దర్శన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దీంట్లో ఎకో సర్క్యూట్ టూరిజం అనేది ఉంది, బుద్ధిజం టూరిజం అనేది ఉంది, హెరిటేజ్ టూరిజం అనేది ఉంది. సో ఇట్లా డిఫరెంట్ సర్క్యూట్ టూరిజంతో స్వదేశీ దర్శన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో స్వదేశీ దర్శన్ అవార్డ్స్ ఏంటంటే ఏవైతే ఇట్లా మనకి టూరిజం పరంగా కాంట్రిబ్యూట్ చేస్తాయో అలాంటి ప్లేసెస్కి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పర్యాటక మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అండ్ జీ కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం దీని యొక్క మంత్రిగా ఉన్నారు. Option B is the correct answer. Thank you.